తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు పాలకొల్లు నియోజకవర్గంలో రైతన్నులు ఆవేదం వ్యక్తం చేస్తున్నారు. పాలకొల్లు చుట్టుపక్కల గ్రామాలలో తుఫాన్ కారణంగా నేలకొరిగిన వరి పంట పొలాలలో నీరు ఉండిపోవడం వల్ల పంట దెబ్బతింటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పడిపోయిన వరి చేలు నుండి నీరు డ్రైన్స్ కు వెళ్లేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుల చేతికి అందాల్సిన పంటను పూర్తిగా కోల్పోయామని, ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతులను, కౌలు రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. మరి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి, రైతులు నాశనం అయిపోనప్పటికే ఇది వాటర్ లాగాలంటే 4-5 రోజులు టైం పడుతుంది. ఇదేమో గింజ మొగ్గిపోయి మొక్క వచ్చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది మాకు ప్రభుత్వం సాయం చేయకపోతే మా వల్ల ఏమవుతుంది, రైతులు నాశనం అయిపోయినప్పటికే. ఇది జరిగిన చరిత్ర. మరి చీలన్నీ తుఫాన్ కారణంగా పడిపోయినాయి కాబట్టి 2 రోజుల దాకా నీళ్ళు ఇలాగవా, ఇలా పడిపోయిన చీలకి అన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. మరి ఎంతగానో సాయం చేయాలి ప్రభుత్వం. సాయం చేస్తేనే రైతులు ఏమన్నా కోలుకుంటారో, లేకపోతే చాలా ఇబ్బంది రైతులకి అందరికీ. పడిపోయి కుళ్ళిపోయి మరి మొత్తానికి నేను ప్రభుత్వం ఆదుకోవాలి. పడిపోయిన చేయలికి ఎంతగానో సాయం చేయాలి ప్రభుత్వం. కౌలు రైతులను ఆదుకోవాలండి. చూసారు కదండి ఎలాగొందండి నీళ్ళు, మరి బాగా మరి ఇదిగా అయిపోయిందండి. పత్తి మాకు ఏం బాగలేదండి, చాలా బాగుందండి. కౌలు రైతులను ఆదుకోవాలండి. 4-5 రోజులు ఆడతాండి కాలువ నీళ్ళు ఆగటం.